ప్రార్థన చేస్తే పలికేటువంటి దేవుడు ఉన్నాడు, పిలిస్తే పలికే దేవుడు ఉన్నాడు. మన దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు. దానియేలు ఒకనొక సమయంలో సింహముల బోనులు పడవేయబడినాడు. ఆ ఒకటి కంటే నించినటువంటి సింహాల గుహలో దేవుని భక్తుడు పడినప్పటికీ కూడా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగించినాడు. సింహాల యొక్క నోర్లను దేవుడు మూసివేసినాడు. హల్లెలూయా. దేవుడు మన జీవితాలను చూసినప్పుడు, దేవుడు మన యొక్క బ్రతుకులను చూసినప్పుడు, దేవుడు మన యందు ఆనందించగలిగితే, దేవుడు మన యందు సంతోషించగలిగితే, దేవుడు వారిని ఆశీర్వదించేస్తాడు, పైకి లేపుతాడు. సహోదరుడా, సహోదరి, నీ ఎంతటి నువ్వు పైకి రాలేవు, ఎంతటి నువ్వు ఉన్నత స్థాయిలోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటావు. అనేక సందర్భాల్లో నేను పైవాడిగా అయిపోవాలి, ఉన్నత స్థాయిలోకి రావాలని, కనపరచబడే స్థాయిలోకి రావాలని నీ ప్రయత్నాలు వేవు చేస్తూ ఉంటావు. కానీ దేవుడే నిన్ను పైకి ఎత్తగల దేవుడు అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకుని మన దేవుణ్ణి సంతోషపరిచేటువంటి వారిగా ఉంటాం. దావీదుని ఎక్కడికి పంపించినా సరే చక్కగా వెళతాడు. పనేం అప్పగించాడు, తనకేం పనుందో పని చేసుకుని చక్కగా ఇంటికి వస్తాం. ఒక భర్తగా నువ్వు సరైన సుబుద్ధి కలిగి ఉంటే నీ భార్య నేను గౌరవిస్తుంది నిజంగా సహోదరు. సహోదరి, నా భర్త ఎలా అంటాడు, నా బాధ్యత ఎలా అంటాడు, నా బాధ్యత సరైనడు కాదు అని అనుకున్నప్పుడు నీ బుద్ధి ఎలా ఉన్నది అనేటువంటి దాన్ని పరిశీలన చేసుకో. నా బాధ్యత సరైనడు కాదని, నా బాధ్యత తాగిపోతుడేంటి అని అనుకుంటూ ఉన్నావు. ఒక ఆత్మీయులలో నీ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి నువ్వు గమనించు. అబీగైల్లాగా నీ కుటుంబాన్ని కాపాడుకోగలగాలి అనంటే నువ్వు సుమతి కలిగి జీవించు. మొదట నమ్మకమైన వారికి దేవుని వెండిగా కలుగును. దేవుని బిడ్డలారా, ఏ పని చేసినా నమ్మకమైనటువంటి వారిగా మనం జీవిద్దాం, నమ్మకమైనటువంటి వారిగా బ్రతుకుదాం. అటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా హెచ్చిస్తాడు. ఒకవేళ ఈ భూలోక సంబంధంగా నువ్వు నమ్మకంగా బ్రతికినప్పుడు నీకు వచ్చే రాబడి తక్కువే కావచ్చు, వచ్చే మార్జిన్ తక్కువే కావచ్చు, కానీ నీ యొక్క నమ్మకత్వానికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా. ఎదుటి వ్యక్తి లోపాన్ని కనిపెట్టడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి? ఎందుకు ఆ లోపం వెతుక్కోవాలి నువ్వు ఎదుటి వ్యక్తి జీవితంలో అంటే రకమైన అసూయ అంతే. వారం లేనటువంటి స్వభావం, వారం లేనటువంటి బుద్ధి, అది మంచి బుద్ధి కాదు, మంచి స్వభావం కాదు. ఇటువంటి స్వభావాలు, ఇటువంటివన్నీ కూడా క్రీస్తు రక్తంలో కడగబడాలి ప్రియ దేవుని బిడ్డలు. ఇవన్నీ కూడా కడిగబడిన నాడే దేవుడు నీలో సుబుద్ధిని చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ లోకమంతా నీకు వ్యతిరేకంగా మారిన, నీ వారు నీకు వ్యతిరేకంగా మారిన, నీ బంధువులు నీకు వ్యతిరేకంగా మారిన, అనుదినము నువ్వు సేవించే దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని మరిచిపోయే దేవుడు కాదు. సింహాల నోటిలో నుండి విడిపించగల దేవుడు, సింహాల బోన్లో నుండి విడిపించగల దేవుడు నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు. ఆ రోజు దానియేలు నిజమైన సింహాల బోన్లో పడిపోయాడు. ఈరోజు ఏ సింహము లాంటి పరిస్థితులు నిన్ను మునిగి వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయో సహోదరుడు, సహోదరి, దేవుడు కొన్ని కొన్ని సింహాల నుండి మనల్ని బయటికి రప్పించగల దేవుడు. పాపం అనేటువంటి ఆ సింహము, ఆ కోర్ల నుంచి దేవుడు మనల్ని బయటికి లాగల దేవుడు. ఈ దురవ్యసం నేను మృంగేస్తాను, అయ్యా నేను పడిపోయాను, అలా నేను వద్దనుకున్నాను, దీనికి దీన్ని పట్టకూడదు అనుకున్నాను. అదొక సింహం లాగా దేవుడు సార్ ప్రార్థించుకో ప్రియ సహోదరుడు, సహోదరి. ఏ వ్యసనం, ఏ పాపం, ఒక సింహంలాగా నేను మృంగిపోయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను, ఏ శోధనలు పడిపోతున్నావు, దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడ ప్రార్థన చేసుకున్నప్పుడు నేను మనసుతో దేవుడు విడిపించేస్తాడు.